जो लोग हैं वो उनके स्वागत के लिए मौजूद। ఇక సెప్టెంబర్ 2న ప్రయోగించనున్న ఆదిత్య L1 మిషన్ గగన్యాన్ గురించి కూడా మోదీ వివరాలు అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ఇస్రో ఇస్ట్రాక్ ల్యాండర్ విక్రమ్ రోవర్ తాజా ఫుటేజ్ ని ప్రధాని పరిశీలించే అవకాశం ఉంది. ఇస్రో హెడ్ క్వార్టర్స్ లో ప్రధాని పర్యటనను దేశంలోని అన్ని ఇస్రో స్టేషన్స్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. శాస్త్రవేత్తలతో భేటీ తర్వాత బెంగళూరు నుంచి బయలుదేరి 8:30కు ఢిల్లీకి చేరుకొనున్నారు ప్రధాని. सूर्योदय की वेला हो और बेंगलुरु का ये नजारा हो, देश के वैज्ञानिक, देश को जब इतनी बड़ी सौगात देते हैं, इतनी बड़ी सिद्धि प्राप्त करते हैं, तो जो दृश्य मुझे आज बेंगलुरु में दिख रहा है वही मुझे ग्रीस में भी दिखाई दिया, जोनसबर्ग में भी दिखाई दिया, दुनिया के हर कोने में न सिर्फ भारतीय विज्ञान में विश्वास करने वाले, भविष्य को देखने वाले, मानवता को समर्पित सब लोग इतने ही उमंग और उत्साह से भरे हुए हैं। मैं अपने आप को रोक नहीं पा रहा था क्योंकि मैं यहां से दूर विदेश में था, तो मैंने तय किया कि भारत जाऊंगा तो पहले बेंगलुरु जाऊंगा। सबसे पहले उन वैज्ञानिकों को नमन करूंगा। अब इतनी दूर से आना था तो कब पहुंचेंगे, 5-50 मिनट इधर उधर हो जाता है, तो मैं यहां आदरणीय मुख्यमंत्री जी, उप मुख्यमंत्री जी, गवर्नर साहब, उन सबको रिक्वेस्ट किया था कि आप इतना जल्दी जल्दी कष्ट मत उठाइए, मैं तो वैज्ञानिकों को प्रणाम करके चला जाऊंगा। तो मैंने उनको रिक्वेस्ट की थी, लेकिन मैं जब विधिवत रूप से कर्नाटक आऊंगा जरूर मुख्यमंत्री जी, उप मुख्यमंत्री जी प्रोटोकॉल जरूर निभाए, लेकिन उन्होंने सहयोग किया, मैं उनका आभार व्यक्त करता हूं, अभिनंदन करता हूं। साथियों, ये समय मुझे यहां उद्बोधन का नहीं है क्योंकि मेरा मन उन वैज्ञानिकों के पास पहुंचने के लिए बहुत उत्सुक है, लेकिन मैं आपका धन्यवाद करता हूं कि बेंगलुरु के नागरिकों ने अभी भी उस पल को उमंग और उत्साह से जी करके दिखा रहे हैं। इतने सुबह जो मैं देखता हूं छोटे छोटे बच्चे भी मुझे नजर आ रहे हैं, ये भारत का भविष्य है।
मेरे साथ फिर से बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की, जय जवान, जय जवान, जय जवान, अब जय विज्ञान, जय विज्ञान, जय विज्ञान, जय विज्ञान, जय विज्ञान। बहुत बहुत धन्यवाद साथियों। ప్రధాని మోదీ కాసేపట్లో బెంగళూరు ఇస్రో హెడ్ క్వార్టర్స్ చేరుకోనున్నారు. చంద్రయాన్ 3 సక్సెస్ పై ఇస్రో సైంటిస్టులను అభినందించనున్నారు ప్రధాని. ఇక సౌత్ ఆఫ్రికా గ్రీస్ టూర్ నుంచి నేరుగా బెంగళూరు వచ్చిన ప్రధానికి హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఘన స్వాగతం పలికారు పబ్లిక్. జాతీయ జెండాలతో మోదీకి వెల్కమ్ చెప్పారు. ఎయిర్పోర్ట్ బయట అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు ప్రధాని. బెంగళూరులోని ఇస్రో హెడ్ క్వార్టర్స్ లో చంద్రయాన్ 3 శాస్త్రవేత్తలు సిబ్బందితో మాట్లాడనున్నారు ప్రధాని మోదీ. ఇస్రో చీఫ్ మిషన్ డైరెక్టర్స్ తో పాటు ప్రతి ఒక్కరిని ప్రధాని అభినందించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఇస్రోకు చెందిన టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ ఇస్రాక్ కార్యాలయంలో మోదీ ఉంటారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు చంద్రయాన్ 3 బృందంలోని శాస్త్రవేత్తలు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం, స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్, ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ తిరువనంతపురం సహా 18 ప్రాంతాల నుంచి బెంగళూరు చేరుకున్నారు శాస్త్రవేత్తలు. ఇక సెప్టెంబర్ 2న ప్రయోగించనున్న ఆదిత్య L1 మిషన్ గగన్యాన్ గురించి కూడా మోదీ వివరాలు అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ఇస్రో ఇస్ట్రాక్ ల్యాండర్ విక్రమ్ రోవర్ తాజా ఫుటేజ్ ని ప్రధాని